హే గాయ్స్, ఈరోజు మనం ఫ్లుకనజోల్ 150 mg అనే టాబ్లెట్ గురించి అయితే చాలా వివరంగా నేర్చుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఫ్లుకనజోల్ 150 mg. ఈ టాబ్లెట్ యొక్క ధర 13.29 రూపాయలు. ప్రతి బాక్స్లో ఒక టాబ్లెట్ మాత్రమే ఉంటుంది. దీనిని సిప్లా తయారీ మరియు అమ్మకాలు చేస్తుంది. దీనిని మన శరీరంపై వచ్చే అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడికేషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, ఫంగసెల్ మెమరీని డిస్ట్రాయ్ చేసి ఫంగస్ చనిపోయే విధంగా చేయడం జరుగుతుంది. ఈ మెడికేషన్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే, క్యాండిడా అనే ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అయిన వైజనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్, ఓరల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరియు థ్రోట్, ఈసోఫేగస్, లంగ్స్, బ్లడ్లో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఈ మెడికేషన్తో తగ్గించవచ్చు. మరియు వీటితో పాటు చెమట వల్ల కానీ, లేదా తడి బట్టలు వేసుకోవడం వల్ల కానీ, లేదా వేరొకరి బట్టలు ధరించడం వల్ల కానీ వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన జాక్ ఈచ్, గ్రోయిన్ ఈచ్, అథ్లెట్స్ ఫుట్ ఇన్ఫెక్షన్, రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ని తగ్గించడంలో కూడా ఈ మెడికేషన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మరియు ఫింగర్ నెయిల్ ఇన్ఫెక్షన్, టాయ్ నెయిల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడంలో కూడా ఈ మెడికేషన్ చాలా బాగా సహాయపడుతుంది. ఈ మెడికేషన్ని ఇంకా చెమట వల్ల వచ్చే ర్యాషెస్, రెడ్నెస్ని తగ్గించడంలో మరియు క్రిప్టోకోకల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే మెనింజైటిస్ని తగ్గించడంలో, వీటితో పాటు వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళకి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్లో కూడా ఈ మెడికేషన్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ టాబ్లెట్ని ఆహారం తీసుకున్న తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టాబ్లెట్ యొక్క నార్మల్ డోసేజ్ మనం గమనించినట్లయితే, వారానికి ఒక టాబ్లెట్ చొప్పున చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఒకవేళ వజైనల్ ఇన్ఫెక్షన్ కోసం అయితే ప్రతి 72 గంటలకు ఒకసారి ఈ టాబ్లెట్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 డోసులు కంప్లీట్ అయిపోయిన తర్వాత వారానికి ఒక టాబ్లెట్ చొప్పున 6 నెలల వరకు డాక్టర్ గారి సలహా చొప్పున వాడవలసి ఉంటుంది. ఈ మెడికేషన్ని ఎవరెవరు ఉపయోగించకూడదంటే, లివర్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు, 12 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఉన్న లేదా పిల్లలకు పాలిచ్చే వాళ్ళు కూడా ఈ మెడికేషన్ ఉపయోగించకూడదు. ఈ మెడికేషన్ వాడిన చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. నాజియా, స్టమక్ పెయిన్, డయేరియా, అప్సెట్ స్టమక్, హెడేక్, డిజీనెస్. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెడికేషన్తో పాటు యాంటీఫంగల్ క్రీమ్ లేదా లోషన్ని ఉపయోగించవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా ఈ క్రీమ్ లేదా లోషన్ని కొన్ని రోజులు వాడి మానేయవలసి ఉంటుంది. వీటితో పాటు యాంటీహిస్టమైన్ మెడికేషన్ని కూడా ఒక వారం వరకు ఉపయోగించవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మోంటెఫెక్స్ లేదా మోంటెల్సి, వీటిని మనకుండే సమస్యను బట్టి రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కూడా వాడవచ్చు. దీనిని 25 డిగ్రీల ఉష్ణోగ్రత లోపు, తడి మరియు వెలుతురు లేని చోట పిల్లలకు దూరంగా ఉంచాలి.